చైనా యాప్లపై భారతదేశం కఠినంగా వ్యవహరిస్తుండటంతో డ్రాగన్ దేశం తీవ్ర అసహనానికి గురవుతోంది. భారత్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, జిన్పింగ్ ఎంత అసహనానికి లోనయ్యారంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి యుద్ధానికి సన్నాహాలు చేసుకోవాలని ఆదేశించారు. యాప్స్ బ్యాన్ చేసినందుకే యుద్ధం చేస్తారా అని ఆ దేశంలో అందరూ నోరెళ్లబెట్టి చూడాల్సిన పరిస్థితి. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతా దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కేంద్రం నుంచి సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్లపై నిషేధం విధించింది. దీంతో భారత్ నుంచి చైనాకు వెళ్లే సమాచారం అంతా ఆగిపోయింది. అందుకే జిన్పింగ్ అసహనానికి లోనవుతున్నారు. చైనా నేపథ్యం ఉన్న యాప్లను నిషేధించడానికి భారత ప్రభుత్వం జాతీయ భద్రత అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం చైనాకు ఎక్కడో షాక్ తగిలినట్లయింది. విదేశాల్లోని చైనా కంపెనీలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి పనిచేయాలి, కానీ చైనా కంపెనీలు సమాచారాన్ని తస్కరిస్తున్నాయి. చట్టాలు నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని, ప్రజాశాంతి, ఉత్తమ నైతిక విలువలను పాటించాలి, కానీ అవి ఇతర దేశాలు సాంస్కృతిక వారసత్వంపై దాడి చేస్తున్నాయి. అందుకే భారత్తో పాటు ఇతర దేశాలన్నీ చైనా యాప్లను బహిష్కరిస్తున్నాయి. ఇప్పటి వరకు మన దేశ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మొబైల్ యాప్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 220 యాప్లపై నిషేధం విధించింది. యాప్స్ను బ్యాన్ చేయడం వల్ల చైనా లక్షల కోట్ల ఆదాయం మాత్రమే కోల్పోవడం కాదు, దేశంపై నిఘా పెట్టే అవకాశాలని కూడా కొద్ది కొద్దిగా కోల్పోతోంది. అందుకే అసహనం పెరిగిపోతోంది. చైనా ప్రభుత్వం ఇటీవల ఓ చట్టం చేసింది. దాని ప్రకారం చైనా సర్వర్లను ఉపయోగించే యాప్స్లోని సమాచారాన్ని తాము తీసుకోవచ్చని ఆ చట్టం సారాంశం. ఆ ప్రకారం మొత్తం సమాచారాన్ని చైనా ఎప్పటికప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటోంది. టిక్టాక్ లాంటి ఎక్కువ మంది ఉపయోగించే యాప్స్ వల్ల అత్యధిక మంది సమాచారం చైనాకు చేరుతోంది. అందుకే యాప్స్ను నిషేధిస్తే ఆ సమాచారం చైనాకు చిక్కకుండా ఆగిపోతుంది. ఈ కారణంగా చైనా అసహనానికి గురవుతుంది. యుద్ధానికి సిద్ధం కావాలని పిచ్చి పిచ్చిగా జిన్పింగ్ అరిచే పరిస్థితి ఏర్పడింది.